రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పతాకంపై ఆ రోజుల్లో పద్మనాభం గారు స్టేజ్ నాటకాలు వేసేవారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ సంస్థ ఆస్థాన కథా రచయిత వీటూరి గారు దేవత అనే నాటకాన్ని రాశారు. అయితే అందులో నాయక రెండు పాత్రల్లో కనిపించాలి కాబట్టి నాటికగా వేసేటువంటి ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ టైంలో పద్మనాభం గారికి ఆప్తమిత్రులు స్వరకర్త కోదండపాణి గారు కథ బాగుంది కదా, సినిమా తీయొచ్చు కదా అని సలహా ఇచ్చారట. వెంటనే పద్మనాభం గారు తన ఇంటిని 40,000 రూపాయలకి కుదోపెట్టి సావిత్రి ఎన్టీఆర్లతో దేవత సినిమాని ప్రారంభించారట. ఈ సినిమాలో సావిత్రి గారిని చూస్తే భార్య అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. అయితే ఒకే ఫ్రేమ్లో ఎన్టీఆర్ సావిత్రి ఇద్దరినీ చూడాలి అంటే 1000 కళ్ళు చాలవు. ఇక ఈ చిత్రం కోసం కథ రాసినటువంటి వీటూరి గారే అద్భుతమైనటువంటి పాటల్ని రాశారు. అందులో ఒక మృదుమధుర గీతాన్ని ఘంటసాల మాస్టర్ గారు సుశీలమ్మ గారు పాడారు. ఆ పాటని మనకు వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు సునీత గారు. కన్నుల్లు మిసమిసలు కనిపించని, గుండెల్లు గుసగుసలు వినిపించని, కన్నుల్లు మిసమిసలు కనిపించని, సిగ్గు తెరవేయకు. ప్రేమ మారాకు వేయని మనసారా
ఒడిలో నన్ను నిదురించని, నీ నీలి ముంగురులు సవరించని, నీ చూపుతో నన్ను ముడియకు, ఈ పూలు వింటాయి సడి చేయకు, కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లు గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని. సునీత చాలా అందంగా పాడారు విత్ బాలు గారు. చెప్పండి సునీత, సావిత్రి గారి మీద మీకు ఉండేటువంటి అభిమానాన్ని చాటుకోండి. కథానాయిక అంటే ఆవిడే నా దృష్టిలో. ఎవరైనా సరే సావిత్రి గారు అనే మాట్లాడతారు, హీరోయిన్ అంటే సావిత్రి చేసింది, సావిత్రి ఈ సినిమాలో హీరోయిన్ అని ఎవ్వరూ అనగా నేనైతే వినలేదు. సావిత్రి గారు అని అంటారు, దాట్ ఈస్ సావిత్రి గారు. ఆవిడ జీవితం అనేది కథానాయికగా ఎంతమందిని ఇన్స్పైర్ చేశారో, ఎలా ఉండకూడదు కూడా అన్ఫార్చునేట్లీ నేర్పించారు. ఆవిడ ఇచ్చేయడమే తప్ప ఆవిడ చుట్టులో ఉన్న హాయి వేరే చట్టం లేదనే అనుకుంది. ఆవిడ అప్పుల బారిలో ఉన్నా కూడా ఎవరన్నా అడిగితే వెళ్ళి అప్పు చేసి వాళ్ళకి మళ్ళీ దానం చేసే తత్వం ఆవిడ. అలాంటి గొప్ప వ్యక్తిత్వం, పరిపూర్ణమైన కళాకారిణి, అద్భుతమైన కళాకారిణి ఆవిడ. షీ వాజ్ అ డైరెక్టర్, షీ వాజ్ అ గ్రేట్ మదర్, షీ వాజ్ అ వైఫ్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్, షీ పెయింటెడ్, షీ డాన్స్డ్, షీ సాంగ్. వాట్ డిడ్ నాట్ షీ డూ? తెర మీద ఇంత అడిగితే డైరెక్టర్ గారు ఇంత ఇచ్చేదన్నమాట. అధిక ప్రసంగం అంత కాదు, వాడు అడగడానికి మొహమాటపడ్డా, నేను యాక్ట్ చేయడానికి వచ్చాను ఆయన, నేను చేస్తాను చూడండి అన్నట్టుగా.